ఆరు ారెంటీలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిర్రు జనాల సమస్యలు ఇంకా లేవా ఇట్లాంటి ప్రజా సమస్యలు మీకు కనిపించట్లేదా ఎందుకంటే పదేళ్ళు మీరు అధికారంలో ఉండి చూసి ఎన్నో కష్ట నష్టాలను వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చూసిన వాళ్ళు మీరు ఇలాంటి మీరు ప్రత్యేకంగా ఆరు గ్యారంటీల మీద మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఈ ఎలక్షన్ కోడ్ ని దృష్టిలో ఉంచుకుంటే మహా అంటే ఒక రెండు మూడు నెలలు ఉంచుకుంటారు ఆ తర్వాత అయితే తప్పించుకోలేరు కదా ఆ విషయం మీకు తెలిసిందే కదా ఒకటండి మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఏదైతే చేస్తామని చెప్పామో ప్రజలకు చెప్పాము మాకంటే బాగా చేస్తారని చెప్పేసి వాళ్ళని విశ్వసించినప్పుడు ఒకటి ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వాళ్ళు అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎంతసేపు డైలీ మార్నింగ్ ఇవ్వగానే కేసీఆర్ గారిని తిట్టడం కేటీఆర్ గారిని తిట్టడం హరీష్ రావు గారిని తిట్టడం కవితక్కని తిట్టడం ద్వారా రాజకీయమైనటువంటి లబ్ధి పొందామని ప్రయత్నం చేస్తున్నారు ఒకటి మాత్రం చెప్తున్నానండి అందరూ కూడా ఆ రోజు నుంచే ఎందుకంటే రెండు వేల ఒకటి నుండి కాలంలో ఉద్యమంలో పనిచేసిన నాయకులే ఈరోజు ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి వారి గురించి పదే పదే మాట్లాడడం అయితే సాహేతికం కాదు మేము కూడా భాషను వాడదలుచుకోలేదు కాబట్టి వాడట్లేదు గెలుపోవటంలు అంటారా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు కూడా ఎమ్మెల్యే ఓడిపోయారు కానీ ఎంపిక గెలిచారు ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచారు ఆయన ఈరోజు ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన గవర్నమెంట్ ఫామ్ చేశారు కాంగ్రెస్ పార్టీగా గవర్నమెంట్ ఫామ్ చేశారు కానీ తెలంగాణ గురించి ఏ రోజు కూడా జై తెలంగాణ అన్న నాయకుడు ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అయినా కానీ తప్పదు కదా మనకు ఒకసారి అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏమంటున్నాను అసలు తెలంగాణ ఉద్యమంతో తెలంగాణతోటి ఎలాంటి సంబంధం లేని వాళ్ళు కూడా తెలంగాణకు ముఖ్యమంత్రి కావచ్చని ఎలక్షన్ మనకు సుస్పష్టం చేసే కదా కాబట్టి మనం ఆహ్వానించాల్సిందే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ కూడా మేము అంటున్నది ఏంటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి అది కూడా మాట్లాడదంటే ప్రతిపక్షంగా మరి ఏం పని చేయాలి కాబట్టి ప్రతిపక్ష పాత్ర పోషించారు ఇట్లా మీరు అన్నట్టు ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి వాటి పరిష్కారం దిశగా మీరు పోరాడాల్సింది పోయి ఒకరిపై ఒకరు మాటల యుద్ధం ఫర్ ఇన్స్టాన్స్ ఇవాళ జరిగిన ఇష్యూ తీసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు తిట్టడం కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేయడం ఇలా ఒకరికొకరు ఇంటర్నల్ గా అది పర్సనల్ గా వెళ్ళిపోతుంది అంటారా ఎక్కడ కూడా వ్యక్తిగత దూషణలకు స్పీచ్లో ఏ స్పీచ్ మాట్లాడినా అది ఓన్లీ కేసీఆర్ గారి గురించో కేటీఆర్ గారి గురించో కాదు ఈవెన్ దో ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా కానీ వ్యక్తిగత దూషించడం ఈరోజు మన ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఒక అలవాటు నైజం కాబట్టి ఆయన ఆ విధంగానే రాజకీయాలను ముందు తీసుకోపోవాలనుకుంటాడు ఒక చర్చ ద్వారా ముందుకు తీసుకుపోవాలని కోరుకోరు కాబట్టి పదే పదే కుటుంబ సభ్యులను దూషించడం ద్వారా అంటే ఈరోజు ప్రతి అధికార పక్షంలో ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు వారు ఎక్కడ కూడా అధికార పక్షం పాత్ర పోషించలేదు మీరు మొన్న చూశారు అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ఏ సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్టు సంబంధించినటువంటి మాజీ మంత్రులుగా పనిచేసి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ వచ్చింది జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు ఇక ఫైనాన్స్ వచ్చింది మా హరీష్ రావు గారు మాట్లాడారు అదేవిధంగా ఇరిగేషన్ వచ్చింది ఆయన మంత్రిగా పనిచేశారు కాబట్టి హరీష్ రావు గారు మాట్లాడారు అదే టౌన్ డెవలప్మెంట్ మున్సిపల్లో లేకపోతే ఇండస్ట్రీస్ లేకపోతే ఐటీ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కేటీఆర్ గారు మాట్లాడారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు లీడ్ తీసుకోవడం జరిగింది కాబట్టి నేను ఏమంటున్నాను అంటే స్పష్టత మాకున్నది వారికి ఒకటేసారి ఆరుగురు మంత్రులు వేసి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మీరు చూసారు కాబట్టి మేము ఒకటే అంటున్నాం తప్పకుండా ప్రజల పక్షాన ఉంటాం ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తాం మేము అందించిన పథకాలతో పాటు మీరు ఏవేవైతే ప్రకటించారో అవన్నీ కూడా ప్రజలకు అందించాలని మేము కోరుకుంటున్నాం